ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఊరికే అన్నారా? ఇల్లు కలగా మిగలొచ్చేమో గాని పెళ్లి అనేది ప్రతి మనిషికి తప్పదు కదా. దాంతోనే ఈ వియ్యాల వారి కయ్యాలు కూడా. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు వేసే ప్రతి అడుగును, వాళ్ళు సాధించే విజయాన్ని పండుగలా జరుపుకునే పెద్దలు ఒక్క పెళ్లి విషయంలోనే ఇందుకి కయ్యాలు? ప్రేమను తెంచుకోవాలనా, ప్రేమను పంచుకోవాలనా? శుభలేఖ ఎడం చేత్తో ఇచ్చారనో, విస్తర అడ్డంగా వేశారనో, పట్టు చీరకు పెద్దంచు లేదనో, ఏదో కారణంతో కయ్యానికి శ్రీకారం చుడతారు. మనం అందరం మంచివాళ్ళమే, కాకపోతే మనలో ఉన్న అహమే మహా చెడ్డది. ప్రేమకి బద్ధ శత్రువు. ఎంతటి గొప్పవారికైనా ప్రేమ గెలుపుకి ఓర్పు సహనం అవసరం. అప్పుడే వియ్యమైనా కయ్యమైనా అందంగా ఆనందాన్ని ఇస్తుంది. తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు తావండి అన్నారు గురజార వారు. అదేదో ముందే చేయొచ్చుగా. ఊపిరి ఉన్నంత వరకే మనిషి, ప్రేమ ఉన్నంత వరకే ఈ ప్రపంచం. పెళ్లికి మంత్రాలు కానీ, వియ్యాల వారి కయ్యాలు కానీ ప్రేమను పెంచుకోవటానికే దారి తీయాలి. అదే బ్యాటిల్ ఫర్ లవ్లీ లైఫ్. మన వియ్యాల వారి కయ్యాలు. రక్తం ఏరులై పారుతుందంట, కానీ ఇక్కడ ఒక కిల్లి మరకు కూడా లేదే. సీమలో తెల్ల సుమోలు, తెల్ల పంచలు వేసుకుని బాంబులు, కత్తులు, గొడ్డలతో ఒక్క మనిషిని 100 మంది తరిమి తరిమి నరుకుతారంట, కానీ ఇక్కడ ఒక్కడు కనబడట్లేదే. ఆగున్న ట్రైన్ ఎక్కడానికి ఎందుకురా పరిగెత్తున్నారు? ఈకేనా చెప్పేది? ఎవడ్రా నువ్వు? ఎవడు తిరిగి మైండ్ బ్లాక్ అయితో ఆడే పండుగ పోకిరి సినిమా మేము కూడా చూసినాం పోబే. గుడ్ మార్నింగ్ మామ్స్. రాయలసీమ అంటే రత్నాల సీమ అంటారు. బ్యూటిఫుల్ సన్ రైజ్ లో స్మోక్ ఎఫెక్ట్. వండర్ఫుల్ స్మోక్ ఎఫెక్ట్ కాదురా, పాప్ ఎఫెక్ట్. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు రిటర్న్ టికెట్ కూడా తీసుకుని వచ్చాను. రిటర్న్ అవుతారంటావా? డోంట్ వరీ మామ్, ఆ నానిగాడికి చెప్పొచ్చానులే, క్యాన్సిల్ చేయమ. ఊరికే సరదాగా నన్ను రారా. అయినా ఇంత పొద్దునే బాంబులు ఏంట్రా? అదే నేను అడిగితే ఈ పండుగ మైండ్ బ్లాక్ చేశారు రా. సర్లే, వాళ్ళ గొడవలు మనకెందుకు, కానీ అర్జెంట్ గా 10:48 ని పట్టుకోవాలి. చెర్లపల్లి జైల్లో ఉన్నారు రామొక్కడు గారు. ఇదరా వెహికల్. ఇది వెహికల్? డ్రైవర్ లేకపోతే ఏ కీస్ ఉన్నాయిగా? అవును చూడు సార్, అంటారు కదరా మనసు ఉంటే మార్గం ఉంటుందని. రాయలసీమలో కూడా లాంగ్ కో హిల్స్ పెడుతున్నారు. ఏంటి ఒక్కలేని ఉంది కదా. అయ్యా
అమెరికాలో అడుక్కునే వాడి ఇంట్లో కూడా ఏసీ ఉంటుంది. అయినా నువ్వు లవ్ చేసే అమ్మాయి కోసం నేను ఇన్ని బకెట్లు చెప్పలేదు కాచాలా? రేయ్ మామ్స్ ప్లీజ్ రా, నా కోసం ఇండియా అమ్మాయిలతో నసెక్కురా. అది అమెరికా అమ్మాయిలు అనుకో, పిలవకుండా వాళ్ళే వచ్చేస్తారు. ఒక్క రోజు రెండు రోజులు కాదు, సంవత్సరాలు సంవత్సరాలు మొత్తం పడుతుంటారు. ఒకరిలో ఇద్దరు పిల్లలు కంటారు, కోరికలు కలిస్తే ఉంటారు లేకుంటే చెప్పైపోతారు. దీన్ని అమెరికాలో డేటింగ్ అంటారు. మరి నువ్వెంత మనతో చేసేవండి డేటింగ్? అమెరికా అమ్మాయిలకు మనతో డేటింగ్ చేసే అవకాశం అదృష్టం కలగలేదు. ఏం పాపం, మన హైట్ కు పర్సనాలిటీకి తగ్గ అమ్మాయిలు దొరకలేదు. అయినా మాకుంటే చేతి పనులు మాకుంటే లేవా? అవును, నీ లవ్ స్టోరీ చెప్పా. అదో పెద్ద కదలేరా, లెంత్ లేకుండా క్యూట్ గా చెప్పు. పాపు స్విచ్ లేని బల్బును, పాపు ఫ్యూజ్ పోయిన లైట్ తల్లి, కళ్ళు లేని కబో తిన్నాయన దానం చేయండి పాపు. నీ కళ్ళు దానం చేసి మేము అడుగుతాం బా? నేను దానం చేయమన్నది కళ్ళు కిడ్నీలు కాదు పాపు, చిల్లర చిల్లర. అయితే సారీ, చిల్లర లేదు. ఈడ్చి తండితే పైసా ఉండదు, కానీ ఎతవ పిల్లప్పులు ఒకటి. కళ్ళు లేని కబోదిన తల్లి దానం చెయ్యమ్మా. వావ్, వాట్ ఎ బ్యూటీ. నా కారు రెడ్ లైట్ పడినా ఆగదు, కానీ నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ఆగిపోతుంది. అది దాని వీక్నెస్. నాకు ఒక వీక్నెస్ ఉంది, నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ముద్దు పెట్టాలనిపిస్తుంది. నువ్విస్తే ఒకటి, కాదంటే పది. ఏమంటావు? పెద్దలు చెప్పారే, ఎక్కితే పంచకళ్యాణే ఎక్కాలని. నాకు బాగా తెలుసు నీకు పది ముద్దులు కూడా సరిపోవని. అయ్యో బాబోయ్, నా మీద పడితే నేలకి తాపడం అయిపోయేవాడు. చూడు బ్రదర్, ఆడపిల్ల బాడీని టచ్ చేసే వాళ్ళని తిట్టుకుంటుంది, మర్చిపోతుంది. అదే హార్ట్ అండ్ టచ్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టు. ఏంట్రా స్పీచ్లు ఇస్తున్నావు, నేనెవరో తెలియదేమో. సేమ్ ప్రాబ్లం, నేనెవరో కూడా నీకు తెలియదు. వీడి సంగతి మీరు చూసుకోండి, దీన్ని నేను చూసుకుంటా. ఏంటమ్మా పబ్లిక్ లో న్యూస్ సెన్స్ ఎత్తుంటే చూస్తున్నారండి, వాయించండి. హాయ్, ఎక్స్క్యూజ్ మీ, హెల్మెట్ తీసుకోండి. థాంక్స్. హాయ్, బాయ్. మరీ అలా చూడకే, పెళ్లి కాకుండానే తండ్రి అయిపోతాడు. నేనే గెలిచాను. అరే, ఇప్పుడు నేను గెలిచాను. పోలీస్ ట్రిక్స్ తో కాదురా, టాలెంట్ తో గెలవాలి. ఈ టాలెంట్ ఏదో నీ కొడుక్కి పెళ్లి చేసి చూపించరా? ఏంటి, 3000 కేరళ కుట్టి కావాలా? నేను పెళ్లిలో పేరాయన రా, ఫిగర్ల బ్రోకర్ కాదు. ఏంటి మండి రాంకాలా? నాకు రాంకాలే గారండి, జడ్జి గారికి రైట్ టైం అండి. కూర్చోమంటారా? కూర్చో. బ్రోకర్ అనే పదానికి పూర్తిగా మీనింగ్ మారిపోయిందండి, మార్చాలి దాన్ని. ఈ ఫోటో చూడండి జడ్జి గారు. డీటెయిల్స్ ఏంటి? పేరు పద్మిని, ఇండియాలో పుట్టింది, అమెరికాలో పెరిగింది, ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసింది, న్యూయార్క్ లో కూచిపూడి, టోక్యోలో కథాకళి, బ్రెజిల్లో భరతనాట్యం,
వచ్చే నెలలో మలేషియా, సింగపూర్, థాయిలాండ్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాడు. భూమి మీద కంటే స్టేజ్ మీద ఎక్కువగా ఉంటుంది, కాపురం చేసే టైం ఉంటుంది అంటావా? అదేనండి, మరి అబ్బాయిగారు అమ్మాయి గారిని ఫాలో చేసి ఖాళీ దొరికినప్పుడల్లా కాపురం చేసుకోవాలి. కండిషన్స్ అప్లై. అద్దయా, మా ఇంటికి డాన్స్ మాస్టర్ వద్దు, నాకు మంచి కొడలు కావాలి. ఆ అమ్మాయికి ఏం లేకపోయినా పర్వాలేదు. ఏమి లేకపోయినా పర్లేదా? ఆగండి, ఈ ఫోటో చూడండి. ఏంటిది? అదేంటండి, ఏమి లేకపోయినా పర్లేదు అన్నారుగా. ఆస్తి లేకపోయినా పర్వాలేదు అన్నా గానీ ఒంటి మీద డ్రెస్ లేకుండా ఉండాలని లేదు. లోపల పెట్టో. అంటే ఒళ్ళు బాగుందని లోపల పెట్టో. సారీ సార్, ఈ ఫోటో చూడండి. మిడిల్ క్లాస్ లో పుట్టి పెరిగిన ఐఏఎస్ ఆఫీసర్ చెల్లెలే. కలెక్టర్ గారు చెల్లెల సార్. వీళ్ళకి 3 కార్లు, బంజారా హిల్స్ లో 3 కోట్ల బంగ్లా, శంషాబాద్ లో 25 ఎకరాల ద్రాక్ష తోట, జూబ్లీ హిల్స్ లో. అన్నయ్య కలెక్టర్ ఎన్నాళ్ళయింది? 10 ఏళ్ళైంది సార్. కలెక్టర్ కి నెల జీతం ఎంత? మహా అయితే 5000. సంవత్సరానికి 3 లక్షలు. 10 ఏళ్ళకి 30 లక్షలు. ఇన్కమ్ ట్యాక్స్ 3 లక్షలు. పోతే 27 లక్షలు. తినడానికి ఉండడానికి ఇంకో 10. బ్యాలెన్స్ 15 లక్షలు. 3 కార్లు, 3 కోట్ల బంగ్లా, 25 ఎకరాల పళ్ళతోట, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎక్కడి నుంచి వచ్చాయి? అయినా కలెక్టర్ కాదు, కరప్టెడ్. ఏ స్టేజ్ లోను ఈ పద్మనాభం? కరప్టెడ్ ఫ్యామిలీకి వియంకడు కాడు. అయ్యా, డబ్బుందో లేదో చూడాలి, కానీ ఇవన్నీ మనకి ఎందుకండి? ఏంటిది తెల్ల కాగితం? ఏంటి నల్ల మచ్చ? తెల్ల కాగితం మీద మచ్చ ఎలా కనపడుతుందో, అలా ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒక మచ్చ ఉన్నా దాన్ని వెళితే చూపిస్తారు. నాకు కాబోయే కొడలు నాకు గర్వకారణం కావాలి, తలవంపులు కాకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్, బాగా అర్థమైంది. ఈసారి మచ్చలేని ఫోటో తెస్తా. వస్తాను సార్. నారాయణ సార్, ఇదిగో మీ సర్వీస్ చార్జెస్. ఏంటి చెక్క? నా ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్లోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నానక్రమగూడ బ్రాంచ్, తొక్కలో 300కి చెక్ ఒకటి, ఆటోకి 400 బొక్క. మడిచి మెత్తన ప్రదేశంలో పెట్టుకో. హాయ్ డాడ్. హాయ్ అంకుల్. హలో. ఏ రారా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. రా. నా గురించా? నీ పెళ్లి సంబంధం గురించే. పెళ్లి గురించా? అమ్మా వస్తున్నా. రే రే రే, వంశీ వంశీ. ఎవరూ పిలవలేదు కదరా. గ్రేట్ ఎస్కేప్. ఏరా, సరుకులన్నీ తెచ్చావా? లిటిల్ సోప్స్, టూత్ పేస్ట్. ఇదేంటి, నేను క్లోజప్ తీసుకురమంటే కోల్గేట్ తీసుకొచ్చా? ఈ మధ్య టీవీ చూడట్లేదా ఏంటి? ఇది వాడితే పళ్ళు తలతళ్లాడుతుంటే అని అసహించపట్లే, అందుకే. ఇదిగో నూనె. నవరత్న ఆయిల్ తీసుకొచ్చావేంట్రా? ఇది వాడితే మెదడు చల్లగా ఉంటుందని మా మెగాస్టార్ చెప్పాడు, ఆయన చెప్తే తిరిగేలేదు. ఇదిగో డాడీ కోసం డ్రై ఫ్రూట్స్. దీన్ని నవ్వుతావేంటి? డ్రై ఫ్రూట్ తీసుకురమ్మని నువ్వేగా. ఏంటమ్మా నవ్వుతున్నావు? అన్నీ ఉన్న జోక్ చెప్పాడా? ఒరేయ్, చెత్తగా తీసుకొచ్చి ఉంటే పెట్టుకునేదాన్ని, ఒక్కడ తీసుకొస్తే ఎలారా? తీసుకొచ్చాడు. ఎవరిదిరా ఇది? ఎవర్రా అమ్మాయి? దారిలో ఎదురైంది. ఎదురైతే ఎదురుగా తగులుకోవాలి, కానీ వీపుకి ఎలా సెటిల్ అయిందిరా? ఇదిగో నువ్వు మరీ రెచ్చిపోకు అమ్మా. ఎవడో క్రాక్ గాడి అమ్మాయి నేర్పిస్తుంటే వెళ్ళి సేవ్ చేశాను అంతే. అమ్మా ఇది నీ చెవిలో పెట్టేసుకో. నువ్వు ఊరుకుండు. నీకు ఒకటి పడాల్సిందే, నీ మీద ఒట్టే. జరిగింది ఇంతే. సర్లేరా, ఈ విషయం మీ నాన్నగారికి తెలిసిందంటే ఆయన క్రాక్ వచ్చి మన క్రాక్ వచ్చేలా చేస్తారు. ఇందా ఈసారి అమ్మాయి కనిపిస్తే తీసుకువెళ్ళి ఇచ్చేసే. ఇచ్చే. Take my soul.
ఇప్పుడే సాంగ్ ఫినిష్ చేసా, ఇంతలోనే వచ్చి డిస్టర్బ్ చేసా. అవునులే, ఆ హెల్మెట్ హీరో తప్ప అందరం డిస్టర్బెన్స్ గానే ఉంటాం. ఇంతకీ ఎవరి అతగాడు? తెలీదు. తెలీదా? వాడెవడో తెలియకుండా ఎలా పడ్డావే. నేనెవరు కూడా అతనికి తెలియదు కదా, అయినా నన్ను కాపాడాడు. నేనే అతను దాన్ని అయితే ఎంతో బాగా చూసుకుంటాడు. ఆలోచించండి, బాగా మాటలు నేర్చావే. చెవిరింగ్ ఏది? ఆఫ్టర్ ఆల్ చెవిరింగ్ కోసం అంత టెన్షన్ పడతావేంటే? అది ఆఫ్టర్ ఆల్ కాదే, మా అమ్మ జ్ఞాపకం. అది పోతే నేనే కాదు, మా ఇంట్లో అందరూ బాధపడతారు. ఇంత మోడర్న్ గా కనిపిస్తావు, ఇంత సెన్సిటివా? సెన్సిటివ్ కాదు, సెంటిమెంట్. అదో గొడవ జరిగిన చోటే పడిపోయి ఉంటుంది. మీరు ఎంత పెట్టిన వేస్టే, ఎవరికో దొరుకుంటుంది లక్కీ ఫెల్లో. పుచ్చికాయలు బాగున్నాయి, తినండి. మీరు వెతికేది చెవిరింగ్ గురించేగ. ఏ జింతాకత జింతాకత కాదు, చింతాకత. అవును, నువ్వు గుడ్డోర్వి కదా. ఓ అందిస్తే నిజం చెప్తాను. చెప్పు. నేను అసలు గుడ్డోడినే కాదు. దానికి వందా. ఇంకా చెప్పాలా? సరే, మార్నింగ్ 9 to 11, ఈవినింగ్ 4 to 6 సెలరేసేవాళ్ళకి గుడ్డోండి. దాన్ని మించిన వ్యాపారం ఇండియాలోనే లేదు. మిగతా టైంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంటాను. దీన్ని కొట్టేది అంతర్జాతీయంగానే లేదు. లోతుకుంట్లో 5 ఎకరాలు ఉంది, కావాలా? నాకు కావాల్సింది నా ఇయర్ రింగ్. నాకు తెలుసు. అంటే నువ్వే కొట్టేసావా? ఇంకో 100 ఇస్తే చెప్తాను. ఇదిగో ఇచ్చే. 100 ఇస్తే ఇస్తానని లేదు, చెప్తానన్నాను. నిన్న జరిగిన గొడవలో ఈవిడ గారిని ఆ హీరో గారు ఎత్తుకుని హత్తుకుని చేశారుగా ఫైట్. అప్పుడు తగులుకుంది హీరో గారు సొక్కాకి ఇవిడ చెవిరింగ్. ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా. కళ్ళ ముందే నలుగురు కొట్టి పడుకోబెట్టాడు. నేను గుడ్డోని కాదని తెలిస్తే కాళ్ళు చేతులు తెగ్గొట్టి వాళ్ళ మధ్య పారేసేవాడు. అప్పుడు బెగ్గింగ్ పెర్మనెంట్ గా మిగిలిపోయేది రియల్ ఎస్టేట్ తప్పేది. ఇప్పుడు వాడిని ఎలాగే పట్టుకోవడం? వాణ్ణి ఆ రోజు పట్టుకున్నానే, దేనికైనా పనికొస్తాడని. ఏంటి పిలిచావు? ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏంటి? నువ్వు ల్యాంక్ ఆఫీస్ లో పనిచేస్తున్నావు కదా? అవును.
వీడా చుట్టుపక్కల కనిపిస్తే నాకు ఫోన్ చేయి. మాకేంటి? ఎవరు చూస్తే వాళ్ళకి ఎదురు చూడని గిఫ్ట్ ఇస్తా. ఓకే, ఇతను ఎక్కడైనా చూసారా? ఏమైందమ్మా, పరిస్థితి దొంగతనం చేశాడా? కాదు, మనసు గంటన్నర నుంచి తింటూనే ఉన్నావే, నీ వేటికి నేను తట్టుకోలేకపోతున్నాను. కొంచెం దిగవే, నీకు పుణ్యం ఉంటుంది. దొరికాడు. ఏ పట్టుకో తని. హలో, ఈ హెల్మెట్ హీరో దొరికాడే. ఎక్కడ? బేగంపేటలో కాఫీ డే దగ్గర. నువ్వు తను మిస్ చేయద్దు, నేను ఇప్పుడే వస్తున్నా. ఓకే, అయ్యో లేడీ. ఓ షిట్, ఎక్కడ మిస్ అయ్యాడే? ఎక్కడ మిస్ అయ్యాడే? చూపండి, అబద్ధం చెప్పి ఇంత దూరం రప్పిస్తావా? దీని మీద ఉంటే కొంపు మునిగిందే. ఏమైందే? 6 గంటలకి రమ్య బర్త్డే పార్టీకి వెళ్ళాలి, ఆల్రెడీ 5 అయింది. అయ్యో, ఎప్పుడు రూమ్ కి వెళ్ళాలి, ఎప్పుడు ఫ్రెష్ అవ్వాలి, ఎప్పుడు పార్టీకి వెళ్ళాలి, ఎప్పుడు ఐస్ క్రీమ్ తినాలి. కరెక్ట్. ఏయ్, అక్కడ ఏదో బ్యూటీ పార్లర్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వెళ్దాం. మరి నా హీరో? అబ్బా, ఈ హీరో సగం వెతుకుదాం లేవే, పదా ముందు. వెల్కమ్ మేడం, ఫేషియల్ అపాయింట్మెంట్ ఉందా మేడం? లేదు, తీసుకోవాలి. ప్లీజ్ వెయిట్. హే, డోంట్ మూవ్, డిజైన్ పాడవుతుంది. వర్క్ చాలా స్మూత్ గా ఉంది. ఓకే, ఇట్స్ డన్. ఏంటి, అప్పుడే అయిపోయిందా? ఓకే, బాయ్ బాయ్. ఏయ్ రావే, వాడెవరికి డిమాండ్ బాగుంది, లుక్ చేసి వస్తా. ఏయ్, హలో, ఎక్స్క్యూజ్ మీ, స్టాప్ ద కెమిస్ట్రీ. రే, ఆ అమ్మాయికి నేను చేస్తాను రా. నువ్వు ఉట్టి కెమికల్ మిక్చర్ని మిక్స్ చేసి తీసురా. మేడం, ఏం చేయమంటారు మేడం? బిర్యానీ చేస్తావా? ఫేషియల్ చేయబే. మేడం, ఫేషియల్ చేయించుకునే షేవింగ్ క్రీమ్ ఫ్రీ మేడం. ఎక్కడ రాసుకోవాలరా, నలుపు చేస్తాను ఇన్స్టాల్ చేస్తామంటే. ముందు పంజడా. ఎస్ మేడం. హెయిర్ స్టైల్? హెయిర్ స్టైల్ అంటే మా బాస్ రావాలి మేడం. అదేంటి? ఏ ఫేస్ కి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో మా బాస్ వచ్చి చెప్తారు. ఆయన లండన్ లో ట్రైన్ అప్ అయ్యారు, పిలుచుకొస్తాను. యా, చెప్పండి. నీకోసం మార్నింగ్ నుంచి పిచ్చెక్కినట్టు వెతుకుతున్నా, తెలుసా? ఎందుకు? నా ఇయర్రింగ్ కోసం. ఓ, మీ ఇయర్రింగ్ ఎక్కడికి పోలేదండి. ఇన్ఫాక్ట్, నేనే మీకు ఇద్దామని మీకోసం వెతుకుతున్నాను. నోనో, అది కరెక్ట్ ప్లేస్ లోనే ఉంది. మా అమ్మ జ్ఞాపకం పోయిందని చాలా బాధపడ్డాను, కానీ మా అమ్మే మన అని కలిపింది. వాట్? అరే చెప్పండి. షీ లవ్స్ యు. పేలింది బాంబు కాదు, టైర్. సీమలో టైర్లు కూడా బాంబుల్లో పేలిపోతున్నాయి. దిగు, టైర్ మార్చాలి. నాకు మార్చడం రాదు, ఇక్కడ నుంచి మొదలైంది రక్షకుడు. నీ బాబు వయసు ఉంటుంది రా ఈ టైర్కి. మా పెదనాన్న వయసు నా టైర్ కూడా పేలిపోతే మనం హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. నీ ముత్తాత వయసు ఉన్న జీప్ వెళ్ళిపోయినా మనం ఆ మా ఇంటికి వెళుతున్నాం. ఆఫ్టర్ ఆల్, చెవి రింగు నిన్ను ఇంత దూరం తీసుకొచ్చిందా? కాదురా, అసలు కథ అప్పుడే మొదలైంది. ఏంటది? ఏ అచ్చుడు, అబ్బాయి సిగ్నల్ ఇప్పుడే పడాలా? నీకెంత ధైర్యం రా, నేను నిన్ను లవ్ చేస్తుంటే ఈ స్టెప్ ని ఎవరు? ఆ స్టెప్ ని కాదు, చెల్లెల్లోదినా వదినా. నువ్వెప్పుడు పార్టీ మార్చేసావే? డైరెక్ట్ గా నేను చూపించమంటే చూపిస్తావేంటి? చూడాలనిపించింది, చూసేసా? నీకు అసలు బుద్ధి లేదురా, ఇంత అందమైన డేరింగ్ డాషింగ్ గర్ల్ ని లవ్ చేస్తుంటే కాదంటావేంట్రా? వదినా, దీన్ని మాత్రం వదలొద్దు. వీడి ప్లస్లు మైనస్లు మొత్తం నీకు చెప్తాను, నీ ఈమెయిల్ ఐడి నాకు ఇవ్వు. నందిని wamsi2007@yahoo.com. వావ్, అప్పుడే ఈమెయిల్ ఐడి కూడా వీడి పేరు మీద మార్చేసావా? నా ఐడి తన్ని వంశీ పేరు మీదే. రావుది, నా అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. అమ్మో, ఇప్పుడు కాదు, టుడేస్ మై లాస్ట్ ఎగ్జామ్, టైం అవుతుంది. మనం తర్వాత కలుసుకుందామా? ఓకే, ఆల్ ది బెస్ట్ అదినా. థాంక్ యూ, బాయ్ వంశీ. బాయ్ అదినా, బాయ్. ఎక్కుతావా? ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయాయి. అవును, ఫ్రీ బర్త్. అన్నయ్య వచ్చాడు. అన్నయ్య, అన్నయ్య. అన్నయ్య రాలేదమ్మా, ఈ నమ్మిన బంట్ వచ్చాడు. అన్నయ్య ఎందుకు రాలేదు? కోతల టైం కదమ్మా, అన్నయ్య అక్కడే ఉండి తీరాలి. అది కాకుండా ఎన్నికల వాతావరణం వేడెక్కిపోతుంది, అందుకే నన్ను పంపించాడు.
ఈ అప్ప ఎవరమ్మా? జాన్ అబ్రహం, ముంబైలో పెద్ద హీరో. జాన్ అబ్రహం అయితే ఆడి అప్పింట్లో ఉండమా? నాకు తెలిసి ఒకే ఒక హీరో మా అన్న. అయినా మనకెందుకమ్మా ఈ ఫోటోలు? అన్నకి ఎన్ని ఇష్టం ఉండదు, అన్నకి ఇష్టం లేని పని చెయ్యొద్దమ్మా. ఇవన్నీ నీ ఫ్రెండ్స్ కి పంచి పెడితే మన ఊరు బయలుదేరదు. బాబాయ్, అగ్ని పరీక్ష ఒకటి బ్యాలెన్స్ ఉంది, దానిలో పాస్ అయి తీరాలి. అగ్ని పరీక్ష అదేమిటమ్మా? మీకు ఎలక్షన్ లాగా ఇక్కడ సెలక్షన్ అనే కొత్త పరీక్ష ఉంది. ఇక్కడ కూడా వాతావరణం వేడెక్కి పోతుంది. అయితే మనం బలిగాని పిలిపిద్దాం. బలి దేనికి? నీ కట్టు వచ్చినండి ఏ చేయడానికమ్మా? బాబాయ్, ఇది మేం తేల్చుకుంటాం. నువ్వు వెళ్ళు, అన్నయ్యతో నేను ఫోన్ లో మాట్లాడతాను. సరే. జీవితం ఎలాగా పైకి వెళ్ళాం, కనీసం లేదకి పైకి ఆనందించరా, ఎంజాయ్. కొబ్బులు చెప్పులు కోటలు ఎక్కితే తెలుసుకుని రిస్క్ అంటూ ఏమైందిరా? రాత్రి చూపు పోయిందని మార్చమన్నావు కదా, ఇది చివరింగ్ వచ్చి స్వాత్ సింగ్ కావాల్సినాడు. ఏడవా దగ్గర కిందికి. ఇందా నువ్వు ఎంజాయ్ చేయి అని చూడు, అలాగెక్కలు పైకి. ఏంట్రా కితకెత్తలు? హాయ్ అమ్మా. నువ్వా? మీ అమ్మని కాదు, నేనే నందినిని. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒక ట్యూబ్ లైట్ ఇంకో ట్యూబ్ లైట్ ని ఫిక్స్ చేస్తుంటే చూడడానికి. ఏయ్, నిన్ను ప్రేమిస్తున్నావా? ఇంత పబ్లిక్ గా మాట్లాడడానికి సిగ్గు లేదు. ప్రేమ విషయం పబ్లిక్ గా మాట్లాడాలి, పెళ్ళేమో పద్ధతిగా జరిగిపోవాలి, శోభన పర్సనల్ గా అయిపోవాలి. ఏయ్ క్రాక్, అందరూ చూస్తున్నారు, దిగు. చూడగలరు కానీ వినలేరు కదా. హలో, ఏంటి మ్యాటర్? చూసే తెలియట్లే సూసైడ్. సూసైడా? అమ్మాయి, ఒక్క వారానికి కావాల్సిన మ్యాటర్ దొరికింది. హలో టీవీ 19, నేను కరెస్పాండెంట్ బాబ్జీని మాట్లాడుతున్నాను. ఇక్కడ బేగంపేట్ లో ఒక యువజంట ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్, బేగంపేట్ లో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాబ్జీ నుండి తెలుసుకుందాం. బాబ్జీ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు సంధ్య. అయితే నువ్వు కూడా వాళ్ళతో కలిసి సూసైడ్ చేసుకో. అదేంటి అలా మాట్లాడతావు సంధ్య? నీకే అర్థం కాకపోతే ఇంకా ప్రజలకేం చెప్తాం? అలాగే, థ్యాంక్ యూ సంధ్య. ప్రేమ అనేది కిడ్నాప్ చేసో బెదిరించో ఇన్స్టెంట్ గా పొందేది కాదు, స్టెప్ బై స్టెప్ పెరగాలి. ఏయ్, స్టెప్ బై స్టెప్ ఎప్పుడో అయిపోయింది. చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా లేదా? మా ఫాదర్ ఓ టిపికల్ క్యారెక్టర్, అందుకని ఆయన చస్తే ఒప్పుకోడు, సైలెంట్ గా సైడ్ అయిపోయి. నువ్వు ఒప్పుకోకపోతే సైలెంట్ గా సైడ్ అయిపోవడం కాదు, సూసైడ్. అంత పని చేయకు. ఓకే, అయితే మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేనే వచ్చి మీ బాబురోని మేనేజ్ చేస్తా. మేనేజ్ చేస్తావా? ఓకే, చెప్తాను. దిక్కు నైస్ బాయ్. నమస్కారం ఆంటీ. సారీ అమ్మా, మా ఇంట్లో సర్ఫేస్ అభినవ్ ఎమ్ అన్ని ఉన్నాయి, మాకేం వద్దు. అయ్యో, నేను ఆ టైప్ కాదండి. మరి ఏ టైప్? ఇది వంశీ ఇల్లేనా? అవును, నేను వంశీ మమ్మీని. వంశీ వాళ్ళ అమ్మ ఎంత యంగ్ గా ఉందండి. నన్ను దీవించండి అత్తయ్య. అత్తయ్య లేమ్మా, ఎవరు నువ్వు? ముందు దీవించండి అత్తయ్య. సరే సరే, దీవించేసానులే. ఈ స్వీట్ తినండి అత్తయ్య. స్వీటా? స్వీట్ వద్దమ్మా, నాకు షుగర్ ఉంది. నేను చెప్పేది వింటే షుగర్ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ముందు ఏంటో చెప్పు. నేను వంశీని ప్రేమిస్తున్నాను. వంశీని ప్రేమిస్తున్నావా? యావండి. ఏంటి? నన్ను దీవించండి మాయ. అరే చూడమ్మా, నువ్వు కాళ్ళ మీద పడ్డా సరే, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన స్థలం కొను, ఆ విమానాల మోత ఎవరు భరిస్తారు? సారీ అంకుల్. అంకుల్, నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అమ్మాయిని కాదు. రియల్ ఎస్టేట్ కాదా? ఎవరే? ముందు దీవించండి, లేకపోతే లేవదు. దీవించాక కమిట్ అయిపోతే? అంత రిస్క్ ఏం లేదు, దీవించండి. నువ్వు చెప్పాక నాకు రిస్క్ ఏంటి? గాడ్ బ్లెస్ యూ. ఇదేంటిది? ఈ అమ్మాయి మన వంశీని ప్రేమిస్తున్నట్టు. పోకరీనా? హలో, నేనేం జోక్ చేయడం లేదు. మరి కావాలంటే మీ పోకరిని పిలిచి అడగండి. రే పోకరి. వీడే మా పోకరి. నేను పోకరి కాదు, దేశముదు. వై ఆర్ యు కాలింగ్ మీ? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ప్లీజ్ టర్న్ లెఫ్ట్ అండ్ అగైన్ రైట్.
I don't know. Ya amma eni lover ata. Lover? You mean Vaishali? Chudu Vaishali. No summer holidays lo chunte ice creams tho summer ga undedi kada. Ippudu school tuition time ledu. Sorry. Mottaga unnara? Nuvvu kuda. Avam sikante nuvve better. Love sense undi. Cute smile undi. Naaku email kuda undi. Shankardada@yahoo.com. Bye. Hi. Naina taslo undu. Addara kottavra wrong address ichi. Inki dabba ki ammai mana darida pulkodra. Chance ledu. Entra ala freeze ayipoyo. Ainda nannu edo fool ni chesanani party chestunnara. Eedchi kotte ee bill 200 undadu. Naa prema velu entha anukunnava? See. అది మరి అసలే అనుకుంటున్నావురా రానా రే నిన్ను రా అంటుందిరా హలో ఎవ్రీబడి వీడు నన్ను ప్రేమించాడు ఇప్పుడు నన్ను చీట్ చేస్తున్నాడు కావాలంటే వీటిని చూడండి వీళ్ళ నాన్న పెద్ద పోటుగాడు అతనికి తను చూసిన సంబంధం తప్ప వేరే సంబంధం నచ్చదంట నందిని ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను ఏరా నాలో ఏం తక్కువ చూడరా నా షేప్ చూడు మై ఫేస్ ఇస్ ఆల్సో అబవ్ యావరేజ్ ఎడ్యుకేషన్ ఉంది ఇంకేం కావాలరా చెప్పు ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయాలి లేకపోతే ఈ లైఫ్ ఇంతటితో క్లోజ్ ఇది నిన్ను చంపడానికి కాదు నేను చావడానికి ఏంటిది ఒకటి నా ప్రేమను అందరి ముందు డిక్లేర్ చేయి లేదా అందరి ముందు నేను చేస్తా కారణం ఎవరనేది నేను చెప్పకర్లేదు ఆ కేక్ చెప్తుంది ఆ చికెన్ చెప్తుంది ఏమైంది నీకు జోక్ కాదు నిజంగానే చచ్చిపోతాను చెప్పు 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 ఫోటోస్ తీసే ముందు క్యాప్ తీయాలి నీ తల మీద క్యాప్ కాదు కెమెరా క్యాప్ మర్చిపోయాను వీలైతే జిప్ కూడా పెట్టుకో వంశీ నేను చాలా లక్కీ దేవుడు నా చుట్టూ అనుకుంటా నేనేమనుకుంటే అచ్చు అలాగే జరుగుతుంది ఇవాళ నువ్వు అనుకోనిది కూడా జరుగుతుంది ఏంటిది తెలీదా తెలుగులో దీన్ని తాలిబొట్టు అంటారు ఇప్పుడు మనం పెళ్లి చేసుకోబోతున్నాం ఏంటి షాక్ అయ్యో ఓ మన పెళ్లి ఇంత సింపుల్ గా జరిగిపోతుందనా డోంట్ వరీ అన్ని ఏర్పాట్లు చేశాను పెళ్లి దండలు రెడీ తాజ్లో లంచ్ రెడీ తాజ్ బంజారాలో ఫస్ట్ నైట్ స్వీట్స్ రెడీ మేడ మంత్రాలు కూడా రెడీ ఏంటి పెళ్ళ yes 100% యూత్ ప్రేమలో పడతారు కానీ 10% మాత్రమే పెళ్లి చేసుకుంటారు మనం ఆ 10% లో ఉండాలి నాకు తెలుసు నువ్వు నో అంటావు మీ గర్ల్స్ కి లవ్ అనేది టైం పాస్ డైలీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ ముందు చూపించుకోవడానికి బాయ్ ఫ్రెండ్ స్టేటస్ సింబల్ మీ వెంట సినిమాలకి షికార్లకి పబ్బులకి తిరిగే ఓ డ్రైవర్ గార్డ్ సిమ్ కార్డ్ అయిపోతే రీఛార్జ్ చేయడానికి ఉపయోగపడే ఓ ఏటీఎం గార్డ్ మీరు నవ్వితే నవ్వడానికి మాట్లాడితే వినటానికి తోకల ఓ జోకర్ గార్డ్ ఇది లవ్ కాదు నిన్నది యూత్ లో ఉండే ఫ్యాషన్ అదే లవ్ అనుకోవటం ఫూలిష్నెస్ ఇక చాలు నువ్వు అనుకున్నట్టు నాకు లవ్ టైం పాస్ కాదు ఫ్యాషన్ అంతకన్నా కాదు ప్రేమతో ప్రారంభమై పెళ్లితో ముగిసిపోయేది ప్రేమ కాదు ప్రేమించుకున్న వాళ్ళు పెద్దల ఎదుట పెళ్లి చేసుకుని జన్మ జన్మలకి నిలుపుకునేదే ప్రేమ ప్రేమ అనే పదం మన నోట్లోంచి రాకముందే మనం పుట్టినప్పటి నుండి మనల్ని ప్రేమిస్తున్నారు మన పేరెంట్స్ మన ప్రేమ నిజమని నిరూపించుకోవడానికి మన పెద్దల ప్రేమని అవమానించాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీ చేత తాళి కట్టించుకోవడానికి తలదించితే మా ఊళ్ళో మా వాళ్ళు తలెత్తుకోలేరు మా అమ్మ నాన్న లేని లోటు తెలియకుండా నన్ను మహారాణిలా పెంచాడు మా అన్నయ్య నువ్వు నా కుండల్లో ఉన్నావు వంశీ కానీ మా అన్నయ్యకి సర్వస్వం నేనే చిన్నప్పటి నుంచి నేను అడిగినవన్నీ ఇచ్చారు అడగనివి కూడా ఇచ్చారు నా నుంచి ఎవ్వరూ ఏమీ ఆశించలేదు కానీ
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా బామ్మ ఒక మాట అంటూ ఉండేది, పోయేలోపు నీ పెళ్లి చూసి పోవాలని. ఇది ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళ చివరి కోరిక. ఎందుకలా అంటారు తెలుసా వంశీ? పెళ్ళంటే మూడు ముళ్ళ తంతు కాదు, మూడు తరాలు గుర్తుంచుకునే వైభవం. ఆకాశవంత పందిరి లేకపోయినా ఆశీర్వదించడానికి అయిన వాళ్ళు 10 మంది కావాలి. ఒంటరిగా పరిగెడితే అది పోటీ కాదు, గెలుపు కాదు. అదే స్టేడియంలో పబ్లిక్ మధ్య పరిగెడితే అది పోటీ, అది గెలుపు. పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి జరగడం ప్రేమకి నిజమైన గెలుపు. ఇంకా నా ప్రేమ మీద, నా అభిప్రాయాల మీద నీకు నమ్మకం లేకపోతే నీ ఇష్టం. నీలాగే ఆడపిల్లలంతా కన్నవాళ్ల గురించి ఆలోచిస్తే ఏ తల్లిదండ్రి కంటా కన్నీళ్లు రావు. నీ మాటలు విన్న ఏ ఆడపిల్ల గుండెల్లోనూ ఈ నిజాలు ఆరిపోవు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హారతి తీసుకోమ్మా. ఐఎమ్ సారీ నందిని, నేను ఎలాగన్నా వదిలించుకోవాలని ఇక్కడికి రప్పించాను. నీతో కొంచెం ఊరుగా ఆటలాడాను. పెళ్ళి అనే దాట కాదు, మన సంప్రదాయంలో ఉన్న గొప్ప వేడుక అని బాగా చెప్పాను. నీ మాటలు, నీ మనసు నాకు చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యా నీ ప్రేమలో. నా ప్రేమ సంకేళ్ళు అందంగా వందేళ్ళు బంధించవా పోతే తమన్నా. నీ వేడి నిన్ను చేరకరా
కల నీ కళ్ళు నా ప్రేమ సంకెళ్ళు అందంగా వందేళ్ళు బంధించవా నీ వేడి అయితే నీ ప్రేమ వెళ్ళి సెంటిమెంట్ అనే ముళ్ళ పొదలో పడింది అన్నమాట. ఇక వేయాల వారికి అయ్యాలి. అందుకే కదరా సపోర్ట్ ఉంటావు, నిన్ను తీసుకొచ్చింది. నువ్వేం బాధపడకరా, వాళ్ళన్నీ నొప్పించాలి అంతే కదా. ఇదిగో లాస్ ఏంజెల్స్ మొత్తం తిరిగి వచ్చిన ఆఫ్ట్రాలి విలేజ్ లెక్క మనకు. నీ ప్రేమకు పెళ్లి చేస్తా బండాపు. హలో ఎక్స్క్యూజ్ మీ, వీడికి ఇంగ్లీష్ రాదు కదా. అరే ఇట్లారా, ఈ భూపతి గడి ఎక్కడరా? ఏంటప్పా అలా చూసావు, భూపతి ఎక్కడా? కత్తి లేదు కాబట్టి బతికిపోయావు, ఇకనైనా భూపతి అన్నా అని పిలువు, అర్థమైందా? మైండ్ బ్లాక్ అయిందా? మనకున్న బ్లాక్ మీద బ్లాక్, అవన్నీ నాకు లెక్కలోకి రావరా. లాస్ ఏంజెల్స్ లో నాకున్నట్టు ఈ విలేజ్ లో అతనికి మంచి వెయిట్ ఉంది అనుకుంటా. హలో అన్న, భూపతి నీళ్ళు ఎక్కడన్నా? అన్న అంటే ఫీల్ అయినా ఏంటి? నిన్నే తప్పుడు భూపతి నీళ్ళు ఎక్కడా? ఏంటి మళ్ళీ బ్లాక్? నాకు విషయం అర్థం. ఏంటో అది? భూపతికి అభిమానులు లెక్క అపోజిషన్ కూడా ఉంది. భూపతి పేరెత్తితేనే లెఫ్ట్ రైట్ వాయించారంటే ఇంకా భూపతి ఎలా ఉంటాడో ఏంటో. ఉద్యమ స్నేహితులు వస్తున్నారు, వాళ్ళు వెళ్ళే వరకు ఏ గొడవలు జరగకుండా చూడాలి. అన్న ఉద్యమ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా? పనిని పంపించారన్నా? 2 గంటలైంది. తేడా వచ్చిందో? తోలాలు లెగుస్తాయి. రిలాక్స్ రిలాక్స్, కోపం వద్దు. కోపం వస్తే టెన్షన్ వస్తుంది, టెన్షన్ వస్తే షుగర్ వస్తుంది, షుగర్ వస్తే బీపీ వస్తుంది, బీపీ వస్తే స్ట్రోక్ వస్తుంది, స్ట్రోక్ వస్తే నేను ఏం చేయలేను. కారణం నేను కిడ్నీ స్పెషలిస్ట్ కాబట్టి. ఇదిగో ఇటు చూడు, కిడ్నీ పడిందా? అది కాదా డాక్టర్? డాక్టర్ వైద్యనాథ రెడ్డి. వైద్యం తక్కువ, నాదం ఎక్కువ. కత్తులు తుపాకులు బాంబులకి అన్న భయపడలేదు, ఇవన్నీ చెప్పి ఆయన భయపెడతావేంటి? ఇదిగో నయాన్ను భయాన్ను ఆయన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందయ్యా. లేకపోతే ఆయన్ని దైవంగా భావించే చుట్టుపక్కల 16 గ్రామాల వాళ్ళు మన ప్రాణాలు తీసేస్తారు. వాళ్ళందరూ ఒప్పుకున్నా సరే వారు తమ ఆరో ప్రాణంగా భావించే శ్రీ వారి చెల్లెలు వారు మనల్ని ప్రాణాలతో ఉండరు. అన్నా పిల్లలు వచ్చారన్నా? బుజ్జమ్మా నీ ఫ్రెండ్స్ వచ్చారు. చూసారా బుజ్జమ్మ స్నేహితులు ఎంత లక్షణంగా ఉన్నారో, అది నా బుజ్జమ్మ అంటే. రండమ్మా. వీళ్ళెవరు? మన బలి పంపిన డ్రైవర్లు అయి ఉంటారన్నా. సామాన్ లోపల పెట్టండి. నేను సామాన్ లోపల పెట్టాలా? మేము నందిని ఫ్రెండ్స్ అండి. మరి వీళ్ళు? వీళ్ళకి ఇల్లు చూపించడానికి వచ్చామండి. మాది ఈ ఊరే, పట్టాభి రామయ్య గారి అమ్మాయిలో. సంతోషం, వీళ్ళు రండి. థాంక్స్ అండి. డ్రైవర్లు అన్నా? బుజ్జమ్మ ఫ్రెండ్స్ అంటే ఆడపిల్లలు అనుకున్నానన్నా. సిటీలో ఫ్రెండ్స్ అంటే ఆడైనా కావచ్చు, మొగైనా కావచ్చు కదా. అవునన్నయ్య, సిటీలో అందరినీ ఫ్రెండ్స్ అనే అంటాం. రా వంశీ, వంశీ మా అన్నయ్య. హలో అండి. భూపతి రాయుడు. ఐ యామ్ పాంజు. ఉడసల బీకిన తాటెంకలాగా ఉన్నావు నువ్వు పండేందిరా. నేను ఎంత ఎదవను నాకే తెలియదు. నాకు తెలుసు వంశీ. మా వదిన, మా బామ్మ, మా ఫ్యామిలీ డాక్టర్ భద్ర అంకుల్, మా అన్నయ్యకి రైట్ హ్యాండ్. బుజ్జమ్మా నువ్వు కాఫీ రెడీ చెయ్యి, పదండి. మీరిద్దరు క్లాస్మేట్సా? నో, ఐ యామ్ సెవెన్ ఇయర్స్ సీనియర్.
తెలుస్తుంది ముదురు మొహం. నువ్వు మా బుజ్జమ్మ క్లాస్మేట్సా? లేదండి, యాక్చువల్లీ ఫ్రెండ్స్. సిటీలో నువ్వేం చేస్తుంటావు? నేను మా వాడు మంచి ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అండి, సిటీలో మంచి బ్యూటీ పార్లర్ కూడా ఉంది. అంటే? అంటే వాడు మామూలుగా అది అన్నమాట. తగ్గు, పని అయితే దీంతోనేగా. అవును, అయితే అదే అయినా తప్పే ఉంది. ప్రతి వృత్తికి ఓ గౌరవం ఉంటుంది. రే సోమన, అయ్యా నువ్వెవర్రా? నువ్వెవరికి చేస్తావు? నీ బాబు ఎవరికి చేసేవాడు? నీ బాబుకి బాబు ఎవరికి చేసేవాడు? చూసావా, ఇలా 7 తరాలుగా ఆ కుటుంబం మా కుటుంబం మీదే ఆధారపడి బతుకుతుంది. ఇప్పుడు కొత్తగా నువ్వక్కర్లేదు. డొంక తిరుగుడు మాటలు నాకు అలవాట్లేదు. విషయానికి వస్తాను. ఇది నాకు నచ్చింది. మీ చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను. మా బుజ్జమ్మను ప్రేమించండి ఎవరు? నేను ప్రేమిస్తున్నాను, నా భార్య ప్రేమిస్తుంది, మా బామ్మ, ఈ డాక్టరు, ఆ భద్ర, ఈ నేల, గాలి, ఈ ఊరు అందరూ ప్రేమిస్తున్నారు. కానీ నీ నోటి నుంచి వచ్చిన మాట నాకు నచ్చలేదు. ఈ ఇంటికి రాబోయేవాడు ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని గెలిచిన వాడై ఉండాలి. అన్యాయాన్ని ఎదిరించడానికి అవసరమైతే తల తీయడానికైనా ఇవ్వడానికైనా సమర్థుడై ఉండాలి. నా స్థానంలో కూర్చోడానికి అర్హుడై ఉండాలి. కంటికి రెప్పలాన వాళ్ళందరినీ కాపాడుకోగలగాలి. అలాంటి వాడే ఇంటి కల్లుడవుతాడు. నీ ఇలాంటి వాడు కాదు. అర్థమైందా? ఊళ్ళో దిగ్గా అర్థమైందండి. ఏమర్థమైంది? మాకు జాగింగ్ తప్పదని. అంటే? అంటే జాగింగ్ జాగింగ్ అంటే ఇప్పుడు సిటీలో వాళ్ళకి చెమట పోక పరిగెత్తి 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 చెమట కట్టేస్తారా? ఏంటి ఎవరు తరవకుండానే ఏంటనే నవ్వుతున్నారు? వంశీ ఏదైనా జోక్ చెప్పాడా? నవ్వలేక చచ్చిపోతున్నామమ్మా. నచ్చాడు? నాకు తెలుసన్నయ్య నీకు నచ్చుతాడని. నువ్వు వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేయమ్మా. అలాగే అన్నయ్య. భోజనాలు చేసి రాత్రి బండికి బయలుదేరండి. రే భద్ర, టికెట్లు ఏర్పాటు చేయి. టికెట్ల రాను పోను దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపి. అవును, బుజ్జమ్మ మీరు వారం రోజులు ఇక్కడే ఉంటారని చెప్పింది కదా. అవునండి. ఈ ఇంట్లో ఎవరు మాట ఇచ్చినా కాపాడాల్సిన బాధ్యత నాకుంది. భద్ర అన్న, వీళ్ళు మన గెస్ట్లు, అవుట్ హౌస్ లో పెట్టు. అలాగే. సేమ రుచులు రుచి చూసిపోతారు. నువ్వు నాకు నచ్చావురా అబ్బాయి. బుజ్జమ్మను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికి నీకు ఎందుకు ఉండేలరా? అది ఒక ప్రతి ఒక్కడు ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు కానీ డైలాగ్ చెప్పట్లేదు. ఏంటి? ఈ కత్తికి నాకు అవినాభావ సంబంధం ఉంది. ఏంటో ఆ సంబంధం బ్రా? అసలు ఈ కత్తి గురించి నీకు తెలుసా? నీకు ఈ ఒక్క కత్తి గురించి మాత్రమే తెలుసు. నాకు చాలా రకాల కత్తుల గురించి తెలుసు. ఏంటో? వన్ టైప్ ఆఫ్ కత్తి, సిక్స్టీన్ పీసెస్. సెకండ్ టైప్ ఆఫ్ కత్తి, 32 పీసెస్. థర్డ్ టైప్ ఆఫ్ కత్తి, ఒకటే. అన్నట్టు నువ్వు యుఎస్ లో ఏం చేస్తావు మామ్? అది సస్పెన్స్. నువ్వు నన్ను అడగకూడదు బ్రా. ఈ బ్రా అంటే ఏంటి బ్రదర్? మీరు నన్ను ఎవరు పిలిచారు? బ్రదర్ అమెరికాలో అయితే బ్రా అని పిలుస్తారు. ఓహో, అంత బద్దకమా బ్రా? ఏమైందిరా? బుజ్జమ్మ స్నేహితుల కోసం రైల్వే స్టేషన్ వెళ్తే అక్కడికి వెంగరెడ్డి మనుషులు వచ్చారన్నా, వాళ్ళ వెంటబడి తరిమి తరిమి కొట్టానన్నా. వెంటబడ్డా అంటే ముందు పరిగెత్తడమా వెనక పరిగెత్తడమా? వీడంతా చూసినట్టే మాట్లాడుతుండు. అమ్మాయిలు రాలేదన్నా? అరే అమ్మాయిలు అబ్బాయిలుగా మారించారా బలి? బలి అదేం పేరు అసహ్యంగా? గ్రామానికి బలి పశువుని ఎలా బలిస్తారో వీడి ఇంటికి బలి. అన్న కోసం బలి అయిపోతాడు లేదా బలి తీసుకుంటాడు. నిన్నేసేమంటే నిన్నేసేస్తా, వీణేసేమంటే వీణేసేస్తా. ఓ పని చేయరా, నిన్ను నువ్వు వేసేసుకో, శని వదిలిపోద్ది బలి. మల్లిక శరావత్ ముంబై రేంజ్ లో ఉంటుంది అనుకో. పల్లెటూరు బల్లి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడ దొరకదు అలాంటి ఆవుదమ్మ ఉంది. ఏం చూసి లవ్ చేసావరా? చూడు మామ్స్, నా చేతిలో చావాలనుకుంటే నన్ను దీని గురించి కామెంట్ చేయి. ఆహా, అలాంటప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి
అన్నయ్య అన్నయ్య నేను వంశీని వచ్చేస్తున్నాను అని చెప్పొచ్చుగా. ఏ ఆడపిల్లైనా పలానా వాడిని లవ్ చేస్తున్నాను, ఇంటికి పిలిచాను, రాగానే దండలేయండి అని చెప్తుందట్రా. ఏ చెప్పదా? చెప్పదు. అది చెప్పడానికే మనం వచ్చింది ఇక్కడికి. చెప్తే రియాక్షన్ ఎలా ఉందో చూసావు కదా, అసలు ఆయన కల్చర్ ఉందిరా. అన్నట అన్న ఒకడేమో గడ్డాది గీసే కత్తి చూపిస్తాడా, ఇంకోడేమో ఏసేవంటే ఏసేస్తా అంటాడా. రే తిగ్గురు తీసి నొక్కానంటే ఒకే బుల్లెట్ కు ముగ్గురు లేచిపోతారు. మనకెందుకు గానీ మనం చెప్పే పోదా పద. ఏడ్చేవాలి కానీ ముందా బ్యాగ్ లోపల పెట్టు. అంటే లోపల పెట్టు. ఏంటి నా ఫేస్ ఆముదం ఫేసా? మా అన్నయ్య కల్చర్ తెలీదా? ఇన్ని మాటల్లో ఒక్క మాట నా మా అన్నయ్య వినుంటే నీ తల నీ చేతిలో ఉండేది. వాడి సంగతి సరే, నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? ఇక్కడిదే వర్కౌట్ అవుతుంది. ఇంతకీ మా అన్నయ్య మీ ఒపీనియన్ ఏంటి? అమ్మో నేనేదో అనుకున్నాను, మీ అన్నయ్య రైతే కదా, లెఫ్ట్ హ్యాండ్ తో హ్యాండిల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఇంత సీన్ ఉందని చెప్పలేదే. చెప్తే థ్రిల్లే ఉంటుంది. నీ పవర్ ఏంటో చూడాలి కదా. చూపిస్తా. సమయానికి వాళ్ళు బుజ్జమ్మ ఫ్రెండ్స్ అని చెప్పి బతికిపోయారు, లేకపోతే వాళ్ళని మనోళ్ళు డ్రైవర్లు అనుకుని బళ్ళు తుడిపించి నీళ్లు తోడించి ఇల్లు మొత్తం కడిగించేవాళ్ళు. బుజ్జమ్మ మనసులో ఫ్రెండ్స్ అని చెప్పిందిగా, 7 రోజులు ఇక్కడే ఉంటారని చెప్పింది. ఫ్రెండ్స్ గా మర్యాదలు ఏం తగ్గకుండా జాగ్రత్తగా చూసి పంపిద్దాం. మరి ఆ అబ్బాయికి బుజ్జమ్మ అంటే? బుజ్జమ్మకి ఏం కావాలో నాకంటే ఎక్కువ నీకు తెలుసా? మీరు కిల్లి కట్టండి. ఇదిగో భవాని సున్నం చూసిరా, నోరు పండాలి కాని పగలకూడదు. పరిగెత్తేదో అటు సైడ్ పరిగెత్తుంటే ఈ పని కూడా హైదరాబాద్ చేరుకుంటే వాళ్ళం. నీ లవ్ నా చావుకు వచ్చిందిరా. ఈ సినిమాలో నో డైలాగ్స్, నో సెంటిమెంట్స్, ఓన్లీ కస 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 నరుక్కుంటారు రా. అమ్మా వీడు ఎంతకాలం జాగింగ్ చేస్తే డైలాగ్స్ నిప్పు అవుతాడు రా. చున్న పోతులా ఉన్నాడు అదవా. తీయమన్నది నీ జిప్పు కాదురా. ఓహో నీ జిప్పుడు తీరా. సీమ కొత్త అనుకుంటా, గొలుసులు ఉంగరాలు బ్రాస్లెట్లు ఇచ్చి సీమ నుంచి పారిపోండిరా. తీరా. అరే అమెరికాలో మైక్ టైసన్ తెలుసా, వాడికి బాక్సింగ్ నేర్పించింది నేనురా. మీరు ఎంతమంది రా, ఎంతమంది? రే వీళ్ళిద్దరిని నువ్వు చూసుకో, మిగతా వాళ్ళు నేను చూసుకుంటా. బ్యాక్ వద్దురా, డబ్బు ఉంటే ఫ్రంట్కి రండి, ముందు నుంచి కొట్లాడుతాను. రండి రా రండి. ఈ ఒకటి అడుగు. ఇదేమన్నా ఈమె సత్యాడు రా, ఒకటి అడగట్టు. ఇచ్చే అది తీరా. రే నన్ను పట్టుకుంటే వస్తుందిరా, ఆ ఇయర్ రింగ్ వాల్యూ కోటి రూపాయలు. రింగు దొరికింది. నేను వీడి సంగతి చూసుకుంటా, నువ్వు వాళ్ళ సంగతి చూసుకో. వెళ్ళు. నువ్వు లేచి వెంట్రా, పట్టుకొని కదా ఉండాలి. రే బాబా మాతో పెట్టుకోకు. అమ్మో ఈ మ్యాచ్ ఎవర్రా? అమ్మ అమ్మ అమ్మ
ఎప్పుడో పోయినమ్మా ఇప్పుడు తలగొట్టుకుంటూ వస్తుంది. చంపుతా ఇదోటి తెలుసు. మీరేందో నాకు అర్థం కావడం లేదురా. ఇన్నేళ్ళ నుంచి నేనే మీకు అర్థం కాలేదు. కొత్త వాళ్ళు వాళ్ళు మీకేం అర్థం అవుతారు. కింది నుంచి సెక్కుతా బాంబు మూసుకో. ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడ్రా ఏంగల్ రెడ్డి. నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారి ఇంట్లో దిగినారు. నన్ను చంపేదానికి యాన్నించో కిరాయి ముఠాను తెప్పించినారేమో అనుకున్నా. ఆ దానికి మీరు కనిపిస్తే కలయ్యాలు తీసుకురామని మా వాళ్ళను పంపించిన. బావా వీళ్ళిద్దరూ మానవ బాంబుల కన్నా డేంజర్. వేసి పారేద్దాం చివరిక. నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతలు ఉంటాయి ఒక దాన్ని నరుక్కో. పొట్టేగాళ్ళు ఉత్తుగుంటారా. ఐదేళ్ళు వెయిట్ ఒక ఇటు సినిమా తీయండి మైండ్ అవును. భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషుల్ని కొట్టినారేమి. వాళ్ళ మనుషులు ఏమిరా అట్లా ఉలికి పడినారు. వాళ్ళు వాళ్ళ మనుషులే మీకు తెలియదా. సరే ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు. యు నో సంథింగ్ రెడ్డి. వెంగళ రెడ్డి వెంగళ రెడ్డి. యా యా మై వంశీ ఇన్ లవ్ విత్ భూపతి సిస్టర్. ఏంది రెడ్డి చెప్పేది. యు డోంట్ నో ఇంగ్లీష్ నా. ఓకే మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి చెల్లెల్ని పడగొట్టాడా. వట్టి పడగొట్టడమే కాదు పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరట్లయితే భూపతి మనుషులు ఈ గుమ్మేదానికి ఎందుకు వచ్చినారా. మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే 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 నువ్వు పట్టవులు ఏం చేస్తావు. నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. హెయిర్ అంటే కంప్యూటర్ పని ఏంటది. హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా. అయితే తమ్ముడు మా పతియే. బార్బరా అంటే చౌరారోడు. తమ్ముడు నువ్వు ఒకటి కటింగ్ లేనా నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రా అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా అదే పెళ్ళిళ్ళకి చావులకి. నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళవాద్యాలు టచ్ లేదనమాట. బా ఊరుకోరా బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయలాగా ఉంటాడు అనుకున్నా. మొట్టమొదటి దూరి ఉచ్చం లాంటి బార్బర్ చూసాడా. చూడపి నువ్వు భూపతి గారి చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు. నాకు చెవులు సల్ల పడ్డాయప్ప. నేను ఈ తూరు కూడా ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే. ఏమన్నా చెయ్యి ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెళ్లి మాత్రం జరగల్లా. లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. హేయ్ సరసి దాదా ఇదిగో ఈ పుట్టగాళ్ళకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రోళ్ళని చూడగానే నేను ఎప్పుడో రెడీ చేస్తా సార్. చేస్తావు ఎందుకు చేయవు. అయినా ఆడోళ్ళకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో తీసుకోబో. అమ్మాయా కూతురు అనుకున్నారా పెళ్ళరా పోతండి మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి ఇంకా పోరి తీసుకోబో. వీళ్ళు మన చేతుల్లో లేని కత్తులు లాంటి వాళ్ళురా. బకెట్ లో నానేసిన బాంబులు. మనం కత్తి పట్టకుండానే వాని తల తిరిగిపోయే టైం వచ్చేసినారు. అర్థమైందండి. మా పార్టీ కూడా ఇంటర్డ్ అయితే భూపతి గారి పరువు పెన్నానదిలో కలిసినట్టే. కుర్రనాయుడు చెత్తలు తిన్నదే కాక వెంగళరెడ్డి మనకు అప్పచెప్పేస్తారా. పిచ్చమ్మడ కొడకలారా మరి భద్రా. భద్రా అన్న ఎక్కడికి రా వెళ్తున్నారు అన్న. ఆ వంశీని పండుని సీమ నుంచి తరిమేయమని చెప్తే ఈ నాయాడు వాళ్ళ చేతిలో దెబ్బలు తినొచ్చారన్న. తరిమేయమని చెప్పింది ఎవర్రా. నేనేనన్నా. నువ్వా అంటే ఇంత చిన్న పని కూడా మీతో చెప్పడం ఎందుకని. వాళ్ళు మన అతిథులు. చెల్లెమ్మ మాట ఇచ్చింది వారం రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారని. అయినా వాళ్ళను మనం కొట్టడం ఏంటి. ఆ వెంగళరెడ్డి కప్ప చెప్పడం ఏంటి. వాళ్ళు మన మనుషులని తెలిస్తే వాడు వాళ్ళను బతకనిస్తాడా. వెళ్ళి వెంటనే తీసుకురా. వాళ్ళకి ఏమైనా జరిగిందో. ఏంటి అందరూ అలా షాక్ అయి చూస్తున్నారు. మీ ఇంటికి వచ్చాం మీ గెస్ట్ హౌస్ వచ్చాం. మీ వాళ్ళను చిత్తగా బాధ్యం. ఎందుకంటే మాకు భయం లేదు కాబట్టి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేకపోతే పిందెగానే రాలిపోతావు. అవును మిమ్మల్ని ఎంగలెడ్డి మనుషులు అక్కడ దేశంపై బాగా తోవారట. కంట్రోల్ ఇక్కడ తోవే అక్కడ దేశంపై చాలా మర్యాదగా తీసుకెళ్ళారు. ఉప్మా పెసరెట్టు గారెలు చికెన్ కర్రీ పెట్టారు. వాళ్ళు చెప్తే గానీ మీ గురించి మాకు తెలియలేదండి. ఏం చెప్పాడు రా వాడు. మీరు పెళ్లి చేసే పరిస్థితులు లేరు. డబ్బుకు చాలా టైట్ గా ఉన్నారని చెప్పాడండి. పెళ్లి కూడా అతనే చేస్తారనండి. వాడేంట్రా మీ పెళ్లి చేసేది. ఓహో మీరే చేస్తారా. రిలాక్స్ వీడి గుల్లిపాయ బాబే తడగా ఆట బాబేందుకు. సమయాన్ని కూర్చో కరెక్ట్ గా. ఈ ఇంటి భవిష్యత్తు ఏదో చెప్పు. బొప్పాస వీరం భజమైన స్వారం సూదిలో దారం సందులో వేరం కడపరెడ్డి మా తల్లి మీద ఆన త్వర కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి. ఈ ఇంట్లో మంగళ దబ ఇంకా ఊరంతా పందిరేసి హిందూ భోజనాలు పెట్టి ఘనంగా పెళ్లి చేస్తావు ద్వారా. మీ చెల్లి పెళ్లి గురించి ఊరు జనం అంతా పది కాలాల పాటు ఊడై కూర్చారు ద్వారా. ఈ ఇంటికి కాబోయేళ్ళుడు ఎలా ఉంటాడో చెప్పు. అగ్గి పరాఠా కదలడు వదలడు సిక్కడు దొరకడు రాముడు బీవుడు. కొండరాజు గారు అన్న అడిగింది సినిమా పేర్లు కాదు అల్లుడు. అల్లుడు ఎలా ఉంటాడో చెప్పండి. కత్తులు కటార్లతో ఆడుకుంటాడు ద్వారా.
అని దొరా అల్లుడు మీరనుకున్న దోవలోంచి రాడు, అడ్డ దోవలోంచి వస్తాడు. చెప్పింది చాలు, బయలుదేరండి. బలే ధాన్యం ఇచ్చుకోండి. భద్రా అన్న, అల్లుడు గారిని రమ్మని చెప్పు. మంచి మాట చెప్పావురా, ఈ మాట ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నా. వంశీ, నువ్వు సిటీలో ఏదో చేస్తానని చెప్పావేంటది? హెయిర్ స్టైలిస్ట్. అదేదో మా బుజ్జమ్మని పెళ్లి చూపులకి రెడీ చేసి చూపించు. బాబో, ఈ గొట్టాలన్నీ ఏమిటి? జుట్టంతా పిచ్చుగుళ్ళ అయిపోయింది. బామ్మా, నీకు అర్థం కాదు, నువ్వు ఊరుకో. ఇలా చేస్తే మన కొట్టుకు బేరాలు బాగా వస్తాయా అని అడుగుతున్నా. కొట్ట? అదే, నువ్వు కొట్లో పెట్టి చేస్తావు చూడు, ఇదంతా కొట్టు. ఓ అదా, వస్తాయి వస్తాయి. రోజుకో 100-200 సంపాదిస్తావా? బామ్మా, కనీసం 200 సంపాదించకపోతే సిటీలో బతకడం కష్టం కదా, అందుకని అడుగుతున్నా. అప్పా, ముందిక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో, వెళ్తాం లేవే, అంత కోపం ఎందుకు? ఎందుకో బాబు, నేను దీన్ని కాస్త తొందరగా రెడీ చేసుకొని తీసుకొని రా, వస్తా. అలాగే, ఒకసారి అద్దంలో చూసుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేయమంటావు? నువ్వు చేసిన పనికి సంతోషించాలా చెప్పు. నవ్వుతున్నావా? నవ్వు, ఇంకా అందంగా రెడీ చేయి. ఎవరి కోసం నేను అందంగా రెడీ చేయలేదు? నీ అందాన్ని మీ ఇంటికి పరిచయం చేస్తున్నాను. నేను పెళ్లి చేసుకుంటే ఎంత అందంగా చూసుకుంటానో చెప్పడానికి నిన్ను రెడీ చేస్తున్నాను. మీ అన్నయ్య నీకు ఎన్ని పెళ్లి చూపులు ఏర్పాటు చేసినా, ఎవరిని ఫిక్స్ చేసినా, చివరికి నీ మెడలో తాళి కట్టేది నేనే. పోతుంది,
నేసాలు బాగా పెంచావు. ఈ ఇంటికి వారసుడు అంటే ఈ మాత్రం ఉండాలి కదా బావా. శభాష్ బావా, నీకు ఒక కానుక తెచ్చాను. కానుక రై తీసుకురండి. ఇదిగో బావా నీ కానుక. వా, దెబ్బకి తలెగురుతుంది. నీ చేతితో కొడితే మూడు తలలేస్తాయి బావా. రై బలి అన్నా, దీన్ని లోపల పెట్టరా. అలాగే అన్నా, కూర్చో. చాలా అందంగా ఉన్నావు తల్లి, నా దిష్టి తగిలేలా ఉంది. బావా ఎలా ఉంది నా చెల్లెలు? ఎలా ఉండడం ఏంటి బావా, మత్తి పోయింది, ఐశ్వర్యరా ఇలా ఉంది. బావా చిన్నప్పుడు మనం కలిసి ఆడుకున్నాం, నీ మీద చాలా అభిమానం ఉంది, కానీ నా గుండెల్లో నువ్వు లేవు. నువ్వన్నా నన్ను అర్థం చేసుకో బావా. బావా బుజ్జం నాకు చాలా బాగా నచ్చింది. బావగా నేనంటే అభిమానం ఉందా? అది చాలు, పెళ్ళైన తర్వాత సర్దుకుపోతాంలే. మంచి ముహూర్తాలు పెట్టి కబురు పంపు, అప్పుడు వస్తా. బావా ఈ రోజు ఉండి వెళ్ళొచ్చుగా. లేదు బావా, ఫ్రెండ్స్తో రైల్వే కాంట్రాక్ట్ పని మీద వచ్చాను, మళ్ళీ వస్తాను కదా. మా బుజ్జమ్మ ఇంత అందంగా ఉంటుందని నాకే చూపించావు. నీ విద్య గొప్ప అందమైందయ్యా. శభాష్ థ్యాంక్ యూ. ఒక ఛాన్స్ ఇవ్వండి, మిమ్మల్ని కూడా మార్చి చూపిస్తాను. నన్న మా భూపతిని కూడా అందంగా చూపించు బాబు, ఎప్పుడో పెళ్లిలో వేసుకున్నాడు పౌడర్. అడిగే అడుగు. మీ చెల్లెల్ని మీరు కోరుకున్నట్టు అందంగా చూడొచ్చు, మిమ్మల్ని మేం చూడకూడదా? అన్నా ఆ పిల్లోనికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నా. అన్నా అన్నా ఓనన్నా అన్నా. సార్ తెలుగు హీరోలో ఉన్న మిమ్మల్ని మా వాడు ఇంగ్లీష్ హీరోలో మారుస్తాడు సార్. బుజ్జమ్మా బావుంటే ఇష్టం లేదని అందరి ముందు చెప్పి ఎంత పని చేసావమ్మా. దానికి మీ అన్నయ్య పైకి నవ్వుతూ మాట మళ్లించాడే కానీ లోపల ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అన్నయ్య బాధపడుతున్నాడేమని వెంటనే వచ్చి అడుగుతున్నా, నా బాధ నీకు తెలీదా? అది తెలుసుకుందామని కదమ్మా నేను వచ్చింది. నీ మనసులో ఎవరున్నారో చెప్పు. నా మనసులో ఎవరున్నారో మీ అందరికీ తెలీదా? అయినా ఏమీ తెలియనట్టే ఊరుకున్నారు, కారణం భయం. అన్నయ్య నా మనసుని అర్థం చేసుకునేదాకా ఓపిక్గా ఎదురు చూడటం తప్ప చేసేదేం లేదు. అంటే ఫేషియల్ చేసేటప్పుడు ఎవరు చూడకుండా భద్రా అన్నా వెళ్ళండి రా. ఏయ్ పదండి వెళ్ళండి. స్పెషల్ గా చెప్పారా, వెళ్ళబా. ఏడు తరాల నుంచి ఇంటికి ఇదే పని చేస్తున్నామండి, ఇవాళ కొత్తగా వచ్చి మీరు ఏం బీకుతారో చూద్దామని ఉంచున్నాం. 500 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు బాబు? చూస్తా అన్నా చూడడానికి. రోజు మేము చేసే పని వాడు మీరు చేస్తుంటే చూస్తానికి 100 ఇవ్వాలా? ఆ 100 నా సెల్ ఫోన్ లో కార్డు వేసుకున్నాను అనుకో, 150 రోజులు మాట్లాడుకుంటాను. నేను చూస్తాను. ఏంటిది? కీర దోశ. కంటి మీద పెడితే చల్లగా ఉంటుంది, మంచిది. తినేది కంటి మీద పెడుతున్నారా? ఏది ఇక్కడ ఏం మిగిలింది? ఏయ్ అద్దం చూపించమంటే ఎవరిదో ఫోటో చూపిస్తావే. ఎవరిదో ఫోటో కాదండి, అద్దం అండి. అద్దం ఏ బాబా
నా వాళ్ళకం చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. రిలాక్స్ రిలాక్స్, అంతా మన మంచికి అనుకున్న గురేంటి? అసలు ఆ మాటకు వస్తే అప్పుడు కంటే ఇప్పుడే బాగుంటారా? ఏంటి మేసం సిగ పోయా కూడానా? మరి అప్పుడేమో ఇంత పెద్ద మీసాలు పెట్టుకుని భూత వైద్యులా ఉండేవాళ్ళు, ఇప్పుడేమో సన్న మీసంతో బుద్ధిమంతుడా లేరు. ఏదో నా మెప్పు కోసం అంటున్నావు గానీ ఆ ఎదవలు చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నానయ్య. రిలాక్స్ రిలాక్స్, పోయింది బొచ్చే కదండి, దానికి ఎందుకు ఇంత బాధ? వద్దు మొర్రు అన్నా మళ్ళీ అదే ముడుతుంది, మీరు నిశ్చితంగా ఉండండి. డాక్టర్ అయ్యా, ఆ సన్నాసం నా చేతికి దొరుకుంటే నిమ్మకాయ పిండి నట్టు పిండేసామండి. అయ్యా, మిమ్మల్ని ఇలా ఈ గెస్ట్ హౌస్ కి ఎదుగు తీసుకొచ్చారో తెలుసా? తెలుసు, పబ్లిక్ గా రోడ్డు మీద తిరిగితే నవ్వుతారని అనుకున్నారా? కాదు, కానే కాదు, మీరు ఈ పచ్చటి పొలాలు చూస్తూ చల్లటి గాలి పీలుస్తూ జరిగింది మర్చిపోతారని. అటు చూడండి, ఆ చెట్టు మీద ఉడత తోక ఊపుకుంటా ఎంత హుషారుగా ఉందో. దాని తోకలా ఉండేదయ్యా నా మీసం. గుర్తు చేశానా? ఒక బోట దగ్గర రిలాక్స్ అయిపోండి. ఇదిగో బాబు, బోట కొట్టవయ్యా. ఇదిగో అయ్యా. తాగండి బాబు. వాయ చిన్నప్పటి నుంచి బుజ్జమ్మని నాకు చాలా ఇష్టం. నీకు మనసిచ్చిందని తెలిసి నాలుగు తన్ని ఊరికి పంపించేద్దాం నేను ఇక్కడ పిలిపించాను. కానీ నువ్వే నా ప్రాణాలు కాపాడా. బుజ్జమ్మకి అన్ని విధాలా నువ్వే కరెక్ట్. బుజ్జమ్మని జాగ్రత్తగా చూసుకో.